మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా చేతిలో రాజు హృదయము ఉన్నది. ఒక దేశానికి నాయకుడైన వాడు కోరుకునేది, చేసేది అన్నీ సూటిగా దేవుని వద్ద నుండి వస్తాయని దీని అర్థం కాదు. రాజులు చేసే దుష్ట కార్యాలకు దేవుడు ఎన్నటికీ కారణం కాదు. కానీ ఈ లోకపు రాజులపై అంతిమ అధికారం ఆయన చేతిలో ఉంది. చరిత్రలో ఆయన విమోచన ఉద్దేశం కొనసాగడానికై దేవుడు అప్పుడప్పుడు రాజుల నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాడు. దేవుని ప్రజలు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబుగా దేవుడు అధిపతుల నిర్ణయాలను తన చిత్తానికి అనుగుణంగా ఉండేలా నిర్దేశిస్తాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. నరనాథ షలో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.